అబ్బాబాబాబాబాబా, ఏమైనా గొప్పోళ్ళు గొప్పోళ్ళేనండి. మీరు కాబట్టి ఈ పెళ్లికి ఇంత అర్జెంట్గా ఏర్పాటు చేయగలుగుతున్నారు. ఇప్పుడు నీ సిక్స్త్ సెన్స్ ఏం చెప్పడం లేదా? ఆ చెప్తుందా? ఏం చెబుతుంది? పెళ్లి జరుగుతుందనా జరగదనా? అమ్మమ్మమ్మ, జరుగుతుందనే చెప్తుందండి. శభాష్, కానీ మీరు ఏర్పాటు చేసిన పెళ్లి కొడుకుతో కాదని చెప్తుంది. అమ్మా, నిన్ను నీ సిక్స్త్ సెన్స్ ని తొంగలో కలుపుతాను. నీకే కదా సిక్స్త్ సెన్స్ ఉంది, నాకు ఉంది. నేను ఫిక్స్ చేసిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుందని అది చెబుతోంది. నీ సిక్స్త్ సెన్స్ మీకు ఎలా చెప్తుంది? నా సిక్స్త్ సెన్స్. అందుకే అమ్మాయి పారిపోకుండా రౌడీల్ని పెట్టడం లాంటి పిచ్చి పనులు నేను చేయలేదు. పెళ్ళయ్యేంత వరకు అమ్మాయి కూడా నేనే ఉంటాను. అంతేకాదు, మా వంశంలో గౌరీ పూజ అమ్మవారి గుళ్ళో చేయడం ఆనవాయితీ. గుడికి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయితో పాటు స్వయంగా నేనే ఉంటాను. అర్థమైందా? పద ఏంటా స్వప్నం? వాళ్ళ నాన్నగారు వచ్చి స్వప్నం తీసుకెళ్లిపోతుంటే నువ్వు గుడ్ల పక్కకి చూస్తూ ఊరుకున్నావా? ఊరుకోక ఏం చేయమంటావరా? హీరో టైప్ లో పోరాడి స్వప్నం దక్కించుకోవద్దు. అసలు నాకు ఐడియానే లేదురా, స్వప్న వాళ్ళ నాన్నగారు స్వప్నం తీసుకెళ్తుంటే వాళ్ళ అమ్మాయి నాకు తీసుకెళ్తున్నాడు కదా అని కాదని లేకపోయాను. అబ్బా, ఈ కాదని లేకపోవడం నీ కంట్రోల్ లేదా? అసలు లేదు. అసలు నువ్వు స్వప్నం ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఉంది. ఉంటే ఏం లాభం? ఉంటే ఏం లాభం? ఏమిటెవరు? నేను స్వప్న ఆయమ్మని. వాళ్ళ నాన్న స్వప్నకి వేరే అతనితో ఈ రాత్రికి పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి పిలవడానికి వచ్చారా? నిన్ను తప్పుతా, పెళ్లి జరగబోతున్నది నీ ప్రేయస్ స్వప్నకి. అలా జరగడానికి వీలేదు, స్వప్న నాకే దక్కాలి. నాకే దక్కాలంటే స్వప్న ఏం చెయ్యాలో చెప్పు. పంపించి చెవి ఇలాగండి. అయ్యా నమస్కారం. నైట్ ఏంటి? గౌరీ పూజకి అంతా సిద్ధమేనా? సిద్ధమేనండి. రండి ప్రదక్షిణలు చేసేద్దాం. నా చిట్టి తల్లి వివాహం ఈ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. జై మాత, జై జై మాత, జై మాత, జై జై మాత, జై జై మాత, జై జై మాత. నాన్నగారు కోరుకున్నట్టు ఏ ఆటంకం లేకుండా ప్రదక్షిణాలు పూర్తి చేసి వచ్చేసరికి మనం పెళ్లి చేయకపోవాలి. ఏం పర్లేదురా. చూస్తున్నావు, ఆశీర్వదించమంటున్నారుగా, ఆశీర్వదించు. మనకెలాగూ మనల్ని సంతోష పెట్టి కూతురు పుట్టలేదు. పుట్టి ఇంత క్షోభ పెట్టింది. కనీసం వాళ్ళకైనా తల్లిదండ్రుల మాటలు వినే పిల్లలు పుట్టాలని ఆశీర్వదించు. పరాయి వ్యక్తి భార్యను తిట్టే అర్హత నాకు లేదమ్మా. శాంత, బంధుత్వాలుంటేనే రాకపోకలుంటాయి, ఆప్యాయతలుంటేనే అభిమానాలు ఉంటాయి. ఇవి రెండూ లేని వాళ్లకు మనకు ఇక ఏ సంబంధాలు లేవు, ఉండవు. పద నాన్నగారు మనసు బాగా గాయపడినట్టు.
అత్తయ్య జీవితంలో నా జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ఆయన బెంగ మన సంతోషంగా ఉన్నామని తెలిస్తే ఆయన మనసు మార్చుకుంటారు. నువ్వు వెంటనే వెళ్ళి కలుసుకోకపోతే నీకు ఉద్యోగం ఇస్తాన పెద్ద మనిషి మనసు మార్చుకుంటాడు. నువ్వు పద మరి చోట అంతవరకు మా ఇంట్లో ఉంటుంది లేరా. నువ్వు పద సరే పద గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా కానిస్టేబుల్ సుధాకర్ పంపించిన క్యాండిడేట్వి? అవును సార్. కంగ్రాచులేషన్స్. ఇవాళ పెళ్ళైనట్టుగా విషయ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీరేం అనుకోకపోతే మీ దేవుని ఫలించండి సార్. నెంబర్ నేను సామాన్యంగా ఎవరిని దీవించరయ్యా, నేను దీవించాలంటే వాళ్ళ లైఫ్ దివ్యంగా ఉంటుంది అంతే. నాకు ఉద్యోగం లేదు, నా యొక్క సాధన లేదు, అందువల్ల దివ్యంగా ఉండలేను. మీ దీవెని ఫలించాలంటే మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి. గొప్పగా ఎరిగించేసావయ్యా. నాకు అవసరం లేకపోయినా నా దీవెని ఫలించడం కోసం మా చిట్ ఫండ్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్ గా ఉద్యోగిస్తాను. రేపు ఉద్యోగం చేస్తాను. మీరు ఇంటికి అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. గొప్పవాడయ్యా బాబు. వస్తాను సార్. గుడ్ లక్. నీ దగ్గర అన్ని నవ్వులు ఎందుకు? ఎందుకు అందుకు అందుకంటే ఎందుకు ఎందుకు ఈ పూలు ఎవరైనా తింటారా? నీ నవ్వులు తింటానికి. మరి పువ్వులు ఎందుకు? నవ్వులతో నంచుకోవడానికి. నాకు అసలేం అర్థం కావట్లేదు. ట్యూబ్ లైట్ ఎందుకు అంటే? అదే శోభనానికి. చిక్కండి. ఏమి లేదురా, స్వప్న గంటలో నలక పడితేను ఉప్పు ఉప్పు అని ఊతున్నానంతే. నేను అడిగానా? అడగలేదనుకో. పట్ట పగలే కౌగులించుకుని అనుకుంటారేమోనని. ఆపుతారా? నీ కొత్త కాపురం ఎలా ఉందో చూసి పోదాం అని వచ్చా. రండి ఇల్లు చుదురుగాని. అదరా ఇదేంటి, ఇది మామంచాల్లా ఉంది. అదే మనవి కావు. కాదండి, మనవిలాగే ఉన్నాయి. దేశంలో డబల్ కట్స్ అన్ని ఒకేలా ఉంటాయి. అది కాదండి, మన ఫస్ట్ మీట్ రోజున బ్లేడ్ తో ఇక్కడ మన ఇద్దరి పేర్లు రాశాను చూడండి. మీలాగే ఎవరైనా అలా రాసుకున్నారేమో. నా హ్యాండ్ రైటింగ్ ఏం గుర్తుపట్టలేనా? అది కరెక్ట్. మా అంచాలు రిపేర్ ఇస్తున్నా అని చెప్పి వీళ్ళకి ఇచ్చారా? ఇంకా అబద్ధాలు చెప్పడం అనవసరం. అవును ఇచ్చా. చెప్పిస్తే నీకు బాధంటానా? ఆహా అంటావేమో అనుకున్నాను. అనలేదు కదా. ఓకే, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ రా, మనం వెళ్దామా? అదా సరే. వాళ్ళని పంపించేస్తాను. ఉండరా, మేము వెళ్ళొస్తాం. వెళ్ళరా? నువ్వు ఉండరా, మేము వెళ్ళొస్తా అంటాను. నేను కూడా ఎక్కడికైనా వెళ్దామని. అదేంట్రా చూసావుగా, స్వప్న కళ్ళతోనే షూట్ చేసి పడేసింది. ఇప్పుడు లోపలికి వెళ్తే అయిపోతాను. చీకటి పడే వరకు అలా రిటర్న్ తిరిగి వస్తాను. అప్పటికి స్వప్న కాపం చల్లారుతుంది. వస్తాను రా. నువ్వు పద. అమ్మో, మంచాలో ఇలా బయట పారేస్తే ఇక నన్ను ఎక్కడ పారేస్తుందో. స్వప్న, స్వప్న అలక సీను, నా పిల్లకి ఊడే సీను. కోపం రాలేదా? ప్రేమ వచ్చింది. నేను అబద్ధం ఆడాను కదా. మొదట కోపం వచ్చింది, తర్వాత ఆలోచిస్తే నేను కింద పడుకోలేనని, మంచం కొనడానికి డబ్బులు లేక మీరు అబద్ధం ఆడారని అర్థమైంది. లైఫ్ లాంగ్ ఇలాగే అర్థం చేసుకోవే. అలాగే, కానీ లైఫ్ లో ఇంకెప్పుడు నాతో అబద్ధం ఆడడం కానీ నాశనం చేయడం కానీ చేయకూడదు. చేయను. ఏమైపోయినా ఇదేంటండి? ఇవి గిన్నెలు, ఇవి చేతులు, ఇది తోడు. మీరు తోడు ఏంటండి? పని మనిషిని పెట్టుకునే స్తోమత నాకు లేదు. గొప్ప స్టేటస్ లో పెరిగిన నీ చేత ఇలాంటి పనులు చేయించడం అస్సలు ఇష్టం లేదు. దట్స్ వై ఈ తోడు కార్యక్రమం చేపట్టా.
అంట్లతోనే మొగుడు దొరకడమా? అపురూపంగా చూసుకునే మొగుడు దొరకడం నేనెంత అదృష్టవంతురాలు ఇప్పుడు అర్థమవుతుంది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. అలాగే భయం కూడా ఉంది. భయమా? ఎందుకు? ఇదంతా కళ కాదు కదా అని నాకు అలాగే అనిపిస్తోంది. నేలపై నలపైడి బొమ్మతో పరిచయం అవడం, ప్రేమగా మారడం, పెళ్ళైపోవడం అంతా కలయోనని అనుమానం వస్తుంది. అందుకే అందుకే